హైదరాబాద్లో భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. 384 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపింది. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి చెందిన 13 ప్రత్యేక డిజాస్టర్ రెస్క్యూ బృందాలు క్షేత్రస్థాయిలో పరిస్థితుల్ని చక్కదిద్దుతున్నాయి. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని సమీక్షిస్తున్నారు. మేయర్ బొంతురామ్మోహన్తో పాటు డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100 లేదా జీహెచ్ఎంసీ కాల్ సెంటర్కి ఫోన్ చేయాలని బల్దియా విజ్ఞప్తి చేసింది. భారీ వర్షాల నేపథ్యంలో జోనల్ కమిషనర్తో జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అటు జీహెచ్ఎంసీ సిబ్బంది రోడ్లపై నిలిచి ఉన్న నీటిని తొలగిస్తున్నారు. చాందో భాయ్ చాందో.